రసం బ్రహ్మాండం. అన్నయ్య నువ్వు వేసుకున్నావా? వేసుకోవడం ఏంటి, రెండు చెంబులు గడగడ తాగిసా? బ్రేవ్ వదిన, అన్ని వంటలు అద్దరిపోయాయి. అమ్మా, కూరలో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా? నూరే వేశాను బావగారు. అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా. కానీ ఇప్పుడు పోయాదిన. అన్నయ్య ఏమండి మరిది గారు, నా వంట గురించి మీరేం చెప్పలేదే. దోసకాయ పచ్చడి చాలా బాగుందండి. తన్ని నన్ని తానని నన్ని. థ్యాంక్స్ అన్నయ్య. తీసుకోండి. బావ గారు తీసుకోండి. అమ్మా నన్ను క్షమించమ్మా. అవే మాటలు బావ గారు. పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా, అది తప్పేగా. ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను. కానీ నిన్ను నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది. నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం. డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన. అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు. ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను. శభాషమ్మా, చాలా గొప్ప మాట అన్నావు. మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదనవేనమ్మా. నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం. నిజమమ్మా. ఆ అదృష్టం మీది కాదు బావగారు, నాది. నేనెక్కడ బాధపడతానోనని నేను చేసిన రుచి పచ్చి లేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే, అది మీ అందరి సంస్కారం. అబ్బే అదేం లేదమ్మా, బానే ఉన్నాయే. ఆవంటే నేను తిన్నాను బావగారు, ఎందులోనూ ఉప్పు లేదు. మీరు సరే, మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు. నిజమేగా? అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు. కొట్టి 3 గంటలైంది, 4 పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం ఇంటి దగ్గర కలుద్దాం, వస్తాను. అలాగే సుబ్బారావు గారు, ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? ఏంటవి? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎంఎస్ స్టైల్ గా కలుస్తారంటగా. మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ ఒకసారి కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్టె ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టి ఉందా? లేదో. లేదా? లేదో. అగ్గిపెట్టి కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. వెళ్ళాలా, పని చేసుకో. పొద్దున బరింటోడు దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదరా. పర్వాలేదు, తీసుకో తీసుకో. థ్యాంక్ యూ అదనా. అయ్యయ్యో
బావగారు స్నానానికి వెళ్తున్నారా? అవునమ్మా. ఒక నిమిషం, వేణీళ్ళు పెట్టాను, కాగ్గాని పిలుస్తాను. నాకు వేణీళ్ళు అవసరం లేదమ్మా, చన్నీళ్ళతో. అది కాదండి, వేణీళ్ళు పెట్టేశానుగా, ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాయి. పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా, ఈ రోజు నాకు కొత్త ఏంటి? నేర్చండి. శేఖరవా, దానికి మీరు కాపల. గొప్ప వదిన, గొప్ప మరిది. బాగుంది. ఏం కలుస్తున్నాడు? బీడి. బీడి ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా. అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు. అవేవో దూది పెట్టిన సిగరెట్లు ఉంటాయంటగా, అవే అవే, వాటిని కాల్చమని చెప్పు. ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకో. ట్యూన్ బాగుందండి, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి, నేను ఇస్త్రీ చేస్తాను, మీరు జరగండి. పర్లేదు. అది కాదండి, మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి, ఈలోగా నేను చేసి పెడతాను. పర్లేదండి. నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి, మీరు వెళ్ళండి. అలాగేనండి. అయ్యో, కాఫీ తీసుకెళ్ళండి, కాల్తుంది, జాగ్రత్త. అక్కడ తీసుకెళ్ళండి. అయ్యో, అదేంటండి, ఆ బట్టలు వేసుకున్న బయటకు వెళ్తారు? అయ్యో, చాలా అసహ్యంగా ఉంటుందే. రే, వాసన అదిరిపోతుంది, ఈ రోజు పట్టు పట్టాల్సిందే. అంతేగా అన్నయ్య, ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ప్రొద్దు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే, లరా. ఏంటి రారా? రే పాప, వాణ్ణి కూడా పోంచేమందావా? అలాగే అన్నయ్య. ఏంటి? ఏంట్రా ఈ మధ్య కనపడ్డం మానేసు? ఇద్దరానక అక్కడి నుంచి నన్ను పిలిచింది, అసలు అర్జెంట్ పని తెలుస్తుంటే. నీకు అంతర్జెంట్ పని ఏంట్రా? మీలాగా నాకేం పని పాటలు లేదనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి. టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడడానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వినలేదురా. వినాలయ్యా, ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలిగతా ప్రమిళార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు, నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా సినిమా చూసి ఖచ్చత్తలే. అనయా, వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుట్టారే. రే అవన్నీ నీకెందుకురా, ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలను. ఏ ఇంగ్లీష్ సినిమా అన్నాయ్? పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ మనుషులను ఎప్పుడో తీశారు, దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నావు. అబ్బే, అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతేనట్టు. భోజనం రెడీ, రండి. చాలమ్మా. వదిన, మీ పిల్లలు అందరికీ పన్నీర్ చెల్లింది, నేనే వదిరా. వదిన, వినడానికి ఎంత హాయిగా ఉంది, ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో. ఏ వదిరా, మా వదిన బంగారు వదిరా. ఇంకో ముక్క వేయన. అదేంటి గౌరీ, తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం, వాడికేయలేదే. అయ్యయ్యో, ఈయన మీ తమ్ముడా? నాకు తెలియదండి. ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా, ఒక్కసారైనా నా నుదినాన్ని పిలవాలిగా, అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది. వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా. కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు, ఈయనకి మరీ ఎక్కువ. చూడు గోపి,
ఎందుకు సిగ్గు? అన్న భార్యని వదినమ్మ అంటారు. అంటే వదిన అమ్మతో సమానం అన్నమాట. అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా? చాలా.